ప్రకాశం జిల్లా ఒంగోలులోని అమరజీవి పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి అమరజీవి అయ్యారన్నారు. భారతదేశంలో ఆయన చేసిన త్యాగాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. జిల్లాలో అధికారులు ఉద్యోగులు ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన చెప్పారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అందుకే నమస్కారం అండి. ఈరోజు 69వ పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి సందర్భంగా మన ఒంగోలు జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్ స్థాయిలో ఉన్న స్టాచ్యూ గార్డెనింగ్ ఇక్కడ రావడం జరిగింది. మాతో పాటు కేసీ గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే పీసీ నాయకులు ఎంతోమంది ఉన్నారు, డైరెక్టర్ గారు, అధికారులు, ఎస్ఎస్పీ గారు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ గార్లెండింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు పొట్టి శ్రీరాములు గారు పోరాటం వల్ల మనం ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాము. ఏ విధంగా 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన మరణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్కడ ఫార్మేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏపీ ఫార్మేషన్ తర్వాత లింగ్విస్టిక్ ఆ పద్ధతిలో ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా అప్పుడు ఫార్మేషన్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. సో ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన చేసే త్యాగాలు అన్నీ కూడా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మన జిల్లా ప్రజలకి కూడా తెలియజేసుకుంటూ ఆయన చేసే కార్యక్రమాలు స్ఫూర్తితో ఇంకా జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బందులు ప్రజలతో కలిసి సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఆ స్ఫూర్తితో పనిచేయడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన చేసే కార్యక్రమాలు మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు, స్కూల్లో ఉన్న పిల్లలు, కాలేజీలో ఉన్న పిల్లలు, ఉద్యోగంలో ఉన్న సిబ్బందులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెల్ఫీ.